ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సాయి రోజు రోజుకు సైబర్ నేరాలు ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తున్నాం రోజుకొక కొత్త తరహా మోసాలు ఈ సైబర్ నేరగాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో భాగంగా తాజాగా మరొక ఘటన తాతయ్య పేరుతో ఫోన్ చేసి డబ్బులు కుల్లగొట్టినటువంటి ఒక సైబర్ నేరగాళ్ళ కథ ఒకసారి చూద్దాం చాలా విచిత్రమైనటువంటి కథ ఇది సో తాతలా మాట్లాడి యాభై వేలు కొట్టేశాడు కొత్త తరహా సైబర్ మోసం ఇది బంజరైల్స్లో జరిగినటువంటి ఘటన ఇక్కడే లోటస్ పాండ్ దగ్గర నియర్ బై తాతలాగా మాట్లాడి ఓ యువకుడి దగ్గర నుంచి యాభై వేలు కొట్టేసిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాలు ఒకసారి చూస్తే బంజారైల్స్ రోడ్ నెంబర్ టువెల్ లోని లోటస్ పాండ్లోని వంశీరామ్ జ్యోతి లోటస్ పాండ్ అపార్ట్మెంట్లో నివసించేటువంటి స్వితేష్ తాతినేనికి ఈ నెల పదిహేనవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అమెరికా నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది నేను మీ తాతను మాట్లాడుతున్నాను నాకు యాభై వేలు కావాలంటూ చెప్పి ఓ నెంబర్కు పంపాలని తెలిపాడు వెంటనే ఆయన అదే నెంబర్కు ఫోన్ చేయగా అర్ధరాత్రి ఇంటర్నెట్ సర్వీస్ సరిగా లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు సో యాభై వేలు పంపించిన తర్వాత స్వితేష్ తన తాత ఒరిజినల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత ఎలాంటి ఫోన్ చేయలేదని ఆయన ఒరిజినల్ తాత చెప్పడంతో సీన్ అర్థమైంది దీంతో మోసపోయినట్లుగా తెలుసుకున్న స్వితేష్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సో ఇది ఇది ఒక కొత్త తరహా రకమైనటువంటి మోసం తన తాత మేబీ ఈయన రెగ్యులర్గా తాతకు పంపిస్తుంటారో వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైనటువంటి ఈ లావాదేవీలు మీన్స్ ఎప్పుడైనా డబ్బులు అట్నుంచి ట్రాన్సాక్షన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కావచ్చు అందుకనే ఈజీగా తన తాత మిడ్ నైట్ ఆ టైంలో చేశారు కాబట్టి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఏ అర్జెంట్స్ అర్జెంట్ వచ్చిందో ఏ ఒక ఇంపార్టెన్స్ ఉందో అనేటువంటి ఉద్దేశంతో ఇంకేం ఆలోచించకుండా తన తాతలాగా మాట్లాడేసరికి ఆయన పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఒరిజినల్ నెంబర్కి ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది సో దీంతో ఇది ఒక కొత్త రకమైనటువంటి మోసం అయితే ఈ వ్యక్తికి తాత ఉన్నాడనేటువంటి విషయం ఫోన్ చేసినటువంటి వ్యక్తికి ఎలా తెలుసు అతను ఎవరైతే డబ్బులు ఈ క్రైమ్కి పాల్పడ్డో ఆ వ్యక్తికి అమెరికాలోనే ఉన్నట్టుగా ఏ ఏ రకంగా తెలుసు అనేటువంటి విషయాలు కొంత ప్రశ్నగా మారాయి ఇల్లా అంటే ఈ వ్యక్తి స్వితేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన తెలిసినటువంటి ఎవరైనా ఒక వ్యక్తే తనని ఈ రకంగా తాత పేరు చెప్పి మోసం చేశాడా అనేటువంటి ఒక కోణం కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కొత్త తరహా మోసానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వెల్లడించ వెల్లడిస్తారు పోలీసుల తర్వాత ఏం జరిగింది దీని వెనక ఎవరున్నారు సైబర్ క్రైమ్లో రెగ్యులర్గా జరిగేటువంటి ఫోన్ కాల్ల ద్వారా వచ్చేటువంటి మోసాలకు సంబంధించిందేనా లేదా ఈ వ్యక్తికి ఎవరైతే బాధితుడుగా ఉన్నాడో సుతేష్ తనకి సంబంధించినటువంటి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా తాత పేరు చెప్పి అతని దగ్గర నుంచి డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేశారా ఇంటి దొంగేనా బయట దొంగానటువంటి విషయాలు అయితే దర్యాప్తులో తేలనున్నాయి ఏదేమైనా కూడా తాతలా మాట్లాడి యాభై వేలు కొట్టేశారనేటువంటి అంశం ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారింది రోజుకొక రకమైనటువంటి సైబర్ క్రైమ్లు నేరాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఇదొక కొత్త తరహా ఇప్పటివరకు వినటువంటి ఒక కొత్త తరహా ఘటనగా మారినటువంటి సందర్భంలో పోలీసులు మరొకసారి అలర్ట్ చేస్తున్నారు ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ అన్నోన్ కాల్స్ కానీ మీకు తెలిసిన ఏమైనా డౌట్లున్నా కూడా క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏమైనా డౌట్ అనిపిస్తే ఫోన్ చేసినప్పుడు క్లారిటీ తీసుకున్న తర్వాత డబ్బులు పంపించాలి కానీ డబ్బులు పంపించి తర్వాత చేతులు కాల్చుకోకూడదంటూ కూడా వారు చెప్తున్నారు ఇది సైబర్ మోసానికి సంబంధించినటువంటి ఒక వార్త సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి